చూస్తే దాచేపల్లిలో ఒక సంఘటన జరిగింది. దాచేపల్లిలో ఒక 19వ తారీఖున ఒక బాలిక మీద ఒక రేప్ చేయాలని, చిన్న బాలిక మీద రేప్ చేయాలనేటువంటి ఒక అఘాయిత్యం చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు. 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి ప్రయత్నం చేశాడు. దాన్ని ఇమీడియట్గా 19వ తారీఖున పోలీసు దృష్టికి వచ్చింది. 20వ తారీఖున అతను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చట్ట ప్రకారంగా చేయవలసినటువంటి అంశాలు చేశారు. అతని పేరు నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. ఒక 6 ఏళ్ల బాలిక మీద చేస్తే దాని మీద ఫోక్సో చట్టం, చాలా పవర్ఫుల్ చట్టం, దాన్ని ఇమీడియట్గా చట్టాన్ని పెట్టి కోర్టులో పెట్టడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళితే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ అయ్యి తక్షణమే అతను అరెస్ట్ చేయండి, చట్ట ప్రకారంగా అతన్ని శిక్షించమనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పోలీసు కూడా చాలా ఎర్రట్గా దాని మీద ముందుకొచ్చారు, చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేను అంటాడు ఆ నిందితుని అరెస్ట్ చేయాలని. అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా అరెస్ట్ చేసేది ఏంటి, ఎక్కడ ఉన్నా నాకు అర్థం కాలేదు. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ ఆ నిందితుని అరెస్ట్ చేయాలి అని ఏది దొరికితే దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద్జలాలనే కార్యక్రమం చేస్తున్నారు. సంఘటన జరగడం అనేది చాలా తప్పు, దురదృష్టం. అది సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నది అనేది ఇక్కడ ప్రశ్న. సంఘటన జరిగినప్పుడు ఆ నిందితులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నామా? ఒక బాలిక మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తినైనా సరే, అది ఎంత గొప్పవారైనా సరే, యూ మస్ట్ టేక్ అన్ యాక్షన్. ప్రభుత్వం అంత చిత్తశుద్ధిగా ఉంది. బాలికల విషయంలో కానీ, పురుషుల విషయంలో కానీ, ఎవరితో అయినా సరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ కూడా చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నటువంటి విషయాన్ని గమనించుకోకుండా బురద్జల్లే కార్యక్రమం చేయడం సమంజసం కాదని మనం చేస్తున్నాం. ఫోక్సో యాక్ట్ పెట్టి దాని మీద యాక్షన్ తీసుకున్నాం. ఇంకా అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడదు. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. మా పార్టీ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేటటువంటి పద్ధతుల్లో చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తన చేస్తే, మా పార్టీ వాళ్ళైనప్పటికీ కూడా, ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా వారి మీద యాక్షన్ తీసుకోమని పద్ధతుల్లో ఇవాళ ఒక చక్కని పరిపాలన అందించాలని, ఒక లాండర్ ఉన్నటువంటి సమాజంగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఇష్టానుసారంగా లాండ్ ఆర్డర్ను బ్రేక్ చేశారు. నేరస్తులకు అవకాశాలు కల్పించారు. అవన్నీ కూడా కట్ చేసి ఒక చిత్తశుద్ధిగా ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉంటే మా మీద బురద్జల్లేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేరస్తులు ఎవరైనప్పటికీ కూడా, ఎంతవారైనప్పటికీ కూడా ఉపేక్షించే ప్రశ్న లేదు ఈ ప్రభుత్వంలో. అది క్లియర్గా ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ఆదేశాలని మరొక్కసారి మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా ప్రతిపక్షాలకు కూడా గుర్తు చేస్తున్నారు. మీరేదో మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది జరిగితే అది మాట్లాడుతూ ఉన్నారు.